టీడీపీ జనసేన పొత్తు ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ ఇదే. మిత్రపక్షం జనసేనకు బీపీ పెంచే విధంగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తోందా అన్నది ఇప్పుడు కీలక చర్చగా ఉంది. నిజానికి 3 నెలల క్రితమే ఓపెన్గా జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు అని ప్రకటించేశారు. ఆ తర్వాత చూస్తే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి కూడా 50 రోజుల దగ్గర అవుతోంది. కానీ జనసేన సీట్లు ఏవీ తేలడం లేదు. ఇటీవల హైదరాబాద్లో చంద్రబాబుతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ జనసేన సీట్ల గురించి ప్రస్తావించారని ప్రచారం అయితే సాగింది. అయితే చంద్రబాబు మదిలో ఏముందో తెలియడం లేదు అంటున్నారు. అయితే రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు పొత్తు టికెట్లు ఇప్పుడే ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని, రెండు పార్టీలలో ఆశావహులలో అసంతృప్తులు రేగి రచ్చగా మారుతుందని ఆలోచిస్తున్నారు అంటున్నారు. అందువల్ల ముందుగా ఆత్మీయ సమ్మేళనాలు అంటూ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించేలా చూశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్స్ అని కూడా పెట్టారు. ఇక ఇప్పుడు పవన్ చంద్రబాబు కలిసి మరిన్ని మీటింగ్స్కి హాజరు కాబోతున్నారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరంలో జరిగే సభకు పవన్ చంద్రబాబు హాజరవుతున్నారు. ఇక మీదట ఈ విధంగా కొన్ని సభలకు ఇద్దరు అటెండ్ అవ్వడం ద్వారా రెండు పార్టీలలో సామరస్య వాతావరణం తీసుకుని రావాలని చూస్తున్నారట. అయితే ఇటీవల టీడీపీ జనసేనలో జరుగుతున్న అలజడిని గమనిస్తోందని అంటున్నారు. పవన్ సీఎం కావాలని కేడర్ బలంగా కోరుకుంటోంది. దానికి జనసేన నాయకత్వం వారిని ఏ విధంగానూ సంతృప్తిపరచలేకపోతోందని కూడా అంటున్నారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తరువాత జనసేనలో జోష్ తగ్గిందని కూడా టీడీపీ గమనిస్తోందని అంటున్నారు. విశాఖలో పవన్ సభకు జనాలు తక్కువగా హాజరు కావడాన్ని కూడా టీడీపీ విశ్లేషించుకుంటోందని అంటున్నారు. మరోవైపు చూస్తే జనసేన 40 నుంచి 50 దాకా సీట్లు కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణలో పోటీ చేసిన 8 సీట్లలో జనసేనకు డిపాజిట్లు దక్కలేదని కూడా టీడీపీలో చర్చ సాగుతోందని ప్రచారంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికలలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారంటే చూడాలని అంటున్నారు. అవి 20 నుంచి 25 దాకా ఇస్తారా లేక 20 లోపు ఇస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది. మరి ఇంత తక్కువ సీట్లు ఇస్తే జనసేన కేడర్ సహకరిస్తుందా అంటే అలాంటి అనుమానాలు టీడీపీలో ఉండబట్టే సీట్లను ఇచ్చే విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. జనసేన ఓట్లు టీడీపీకి ఎంత మేరకు టర్న్ అవుతాయన్న దాని మీద కూడా టీడీపీ అధ్యయనం చేస్తోందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే రెండు విధాలుగా టీడీపీకి ఇబ్బంది అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోందట. అది ఎలా అంటే టీడీపీలో ఆ మేరకు అసంతృప్తులు పెరిగిపోతాయని, ఇక జనసేనకు ఇచ్చే సీట్లలో గట్టి పోటీ ఇవ్వకపోతే వైసీపీకి ఆయాచితంగా ఆ సీట్లు ఇచ్చిన వారం అవుతామని కూడా టీడీపీలో అంతర్మదనం సాగుతోందని అంటున్నారు. ఇదంతా ఎందుకు వస్తోందంటే జనసేనలో ఇప్పుడు ఒక రకమైన గందరగోళం ఏర్పడడం వల్లనే అంటున్నారు. జనసేన కేడర్ పవన్ సీఎం అన్న ప్రకటన లేకపోయినా సీట్లు తగ్గినా కూడా కాడే వదిలేస్తారా అన్న భయాలు ఉన్నాయట. దాంతోనే అన్నీ విశ్లేషించుకుని మరి జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది టీడీపీ ఒక డెసిషన్ తీసుకుంటుందని అంటున్నారు. అయితే టీడీపీలో జరుగుతున్న ఈ చర్చ కానీ విశ్లేషణ కానీ జనసేనకు బీపీ పెంచడమే కాదు, కొత్త అనుమానాలకు కూడా కారణమవుతున్నాయట. తమకు సీట్లు తగ్గినా లేక కావాల్సిన చోట్ల సీట్లు తెచ్చుకోలేకపోయినా ఈ పొత్తు ప్రయోగం ఇబ్బంది అవుతుందని కూడా గాజు గ్లాస్ పార్టీలో ఆలోచనలు సాగుతున్నాయట. మొత్తానికి టీడీపీ పొత్తు పార్టీ విషయంలో అనేక రకాలుగా మదనం చేస్తోందని అంటున్నారు. దానికి కారణం ఈసారి ప్రతి ఒక్క సీటు ఇంపార్టెంట్ కావడం. అంతేకాదు పొత్తు పేరిట సీట్లు ఎక్కువ ఇచ్చి చేతులు కాల్చుకోకూడదు అన్న సూచనలు కూడా ఉండడం అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలలో నిజమెంత ఉందో.